తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిట్కో ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం లబ్ధిదారులకు స్వాధీనం చేయకపోతే త్వరలో లబ్ధిదారులకు నేరుగా వారి వారి ఇళ్లలోకి వెళ్లే విధంగా చేస్తామని రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు టిట్కో ఇళ్ల వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి అప్పారావు ఎర్ర వేణుగోపాల్ రాయుడు కాశీ నవీన్ డిమాండ్ చేశారు వాటర్ సప్లై లేదు పవర్ లైన్స్ ఉన్నాయి కానీ పవర్ సప్లై లేదు రోడ్లు లేవు డ్రైన్లు లేవు తీసుకొచ్చి మీ మాత్రం ఎక్కడ పెట్టాలన్నది మాకే అర్థం కావట్లా ముమ్మాటికి జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఈ 3 సంవత్సరాలు కాలయాపన చేశాడు లబ్ధిదారుల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోటే పని చేశాడు అది ప్రజలకు తెలియజేస్తాం లబ్ధిదారుల్ని తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ తరపున మరలా డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే లబ్ధిదారుల్ని ఇళ్లల్లోని చేర్చే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలి చేపట్టకపోతే మెడల వంగ తీసేనా పేద ప్రజల్ని రక్తం పిండేయడానికే ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి మాట నిలబెట్టుకోకపోతే మీవే ఈ ఇళ్ళల్లోకి ఎవరకైతే ఎలక్ట్ చేశారో అందరినీ దింపి మేము అవసరమైతే శ్రమదానం చేసి ఎన్ని శుభ్రం చేస్తాం ఇంకా రోడ్లు లేవు డ్రైన్లు లేవు వాటర్ లేవు ఏవో ఎలా కట్టారు ఏం చేస్తారు రంగులు మాత్రం పూసుకున్నారు రంగులు ఎందుకండి రంగులు రేపొద్దున మీ కార్యకర్తలు కూడా మీ రంగులు వేసుకోండి పార్టీ సింబల్ రంగులు వేసుకోండి ఎందుకండి పనికి మాలిన ప్రభుత్వం సర్వనాశనం చేస్తుంది త్వరలోనే గజ్జె దిగే పరిస్థితి వస్తుందని మేము పని చేస్తాం మేము శుభ్రం చేస్తాం కబర్దార్ జగన్మోహన్ రెడ్డి నీకు గాని నీ మంత్రివర్గ సభ్యులకు గాని చిత్తశుద్ధి ఉంటే మా సవాల్ స్వీకరించి లేదా స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీ ఉన్నాడు నామినేటెడ్ పోస్టులు వెలగబడతా ఉన్నారు అధికారుల మిమ్మల్ని కూడా మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీ మంత్రి చెప్పిన దాని ప్రకారం 1వ తారీఖు కల్లా 31వ తారీఖు కల్లా ఈ గృహాలన్నీ కూడా పేద వర్గాలకు హ్యాండ్ ఓవర్ చేయండి మేం కష్టపడతాం అపరిశుభ్రమైన వాతావరణాన్ని మేము శుభ్రపరుస్తాం మీకు సహకారం అందిస్తాం మీ చిత్తశుద్ధి చాటుకోమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 126 ప్రాంతాల్లో మరి 3,13,832 ఇటుకేళ్లు శాంక్షన్ అయినాయి. మరి జగన్ ప్రభుత్వం వచ్చాక అందులో 51,000 అనేక కారణాలు చెప్పి తీసివేయడం జరిగింది. మరి ఏదైతే లబ్ధిదారులకు మరి ఇటుకో ఇల్లు మరి అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగానే పూర్తి స్థాయిలో అయినాయి. మరి జగన్ ప్రభుత్వం వచ్చాక ఇస్తానని ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి దాటేసి